సార్, 300 మందికి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి 300 మందికి ఆహ్వానాలు పంపినట్టు పంపారు. ఇక దాంతోపాటు తెలంగాణ మేధావులు ప్రొఫెసర్ కోదండరాము, అదేవిధంగా హరగోపాలు, గాదే ఇన్నారెడ్డి, పాశమ్య దగ్గర ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళ కోసం మరొక గ్యాలరీని ఏర్పాటు చేశారు. దాని పక్కనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుల కోసం ఒక గ్యాలరీ. ఇక దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో, దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్ల కాలంలో కేసులు మోపబడ్డటువంటి విద్యార్థి నాయకులకు కూడా ఆహ్వానం పంపిస్తుంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానాలు ఏమైనా వెళ్ళాయా సార్? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్కి, మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్కి ఆహ్వానం పంపారు. కానీ ఆయన వస్తారో రారు అనేది ఒక క్యూరియాసిటీ అంశంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు అన్ని పార్టీల, రాజకీయ పార్టీల చీఫ్లకు కూడా ఆహ్వానాలు పంపారు. దాంతోపాటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఆయనకు ఆహ్వాన పత్రిక వెళ్ళింది. ఇక దాంతోపాటు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వాన పత్రిక వెళ్ళింది. దాంతోపాటు సినీ రంగానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వాన పత్రికలు వెళ్ళాయి. ఇక అందులో ఎవరు వస్తారు అనేది రేపు క్యూరియాసిటీగా మారే అవకాశం ఉంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఎల్బీ స్టేడియంలో మొన్నటి వరకు ఇక్కడ సాధారణ ప్రజలు కూర్చునే గ్యాలరీలు పూర్తిగా పింక్ కలర్గా ఉండేవి. ఈరోజు వాటి దశ మారిపోయింది, దాని కలర్ చేంజ్ చేసి నార్మల్ బ్లూ కలర్ వేసినటువంటి సిచ్యువేషన్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధార్థ్ అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచో చాలా అట్టడుగు స్థాయి నుంచి, ఒక రకమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక సాధారణ ప్రింటర్గా, ఒక పబ్లిషర్గా, సారీ ఒక చిత్రకారు, పెయింటర్గాను ఉన్న రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ పట్టుదలతో, కసితో ఈ స్థాయికి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి జీవితాన్ని ఒక సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? సినిమా తీసేంత స్టఫ్ ఆ స్టోరీలో ఉందా, ఆ లైఫ్ జర్నీలో ఉందా అనేది మనం నటుడు నిర్మాత బండ్ల గణేష్ గారితో చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎప్పటి నుంచో